బాహుబలి. ప్రభాస్, అనుష్కలు జంటగా నటించిన ఈ చిత్రం ఎంత పెద్దటి విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. దాదాపు టాలీవుడ్ లను బాలీవుడ్ ఇండస్ట్రీ అందరినీ షేక్ చేసిన సినిమా ఏదైనా తెలుగు సినిమా ఉందంటే అది బాహుబలి అని చెప్పుకోవచ్చు. దాదాపు అన్ని కలెక్షన్లను కొల్లగొట్టి నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. అంతేకాకుండా బాహుబలి కలెక్షన్స్ లు బాలీవుడ్ ను సైతం షేక్ చేశాయంటే ఆ సినిమా ఎంతటి క్రేజ్ ను ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో చెప్పనక్కర్లేదు. దర్శక ధీరుడు రాజమౌళి దాదాపు 3-4 సంవత్సరాలు కష్టపడి ఒక సినిమాను చేశాడంటే అందులో ఉండే కెపాసిటీ వేరని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక సంవత్సరం 2 సంవత్సరాలు తీసుకుంటేనే అతను ఒక అద్భుతాన్ని చేయగలడు. అలాంటిది 4-5 సంవత్సరాలు చేసి కష్టపడి ఒక సినిమాను చరిత్రకెక్కించాడని చెప్పుకోవచ్చు. బాహుబలి అంటే తెలుగు సినిమాలలో ఒక బిగ్గెస్ట్, ఒక ఎవరెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంగ్లీష్ సినిమాలను సైతం, హాలీవుడ్ సినిమాలను సైతం వెనక్కి నెట్టి ముందుకెళ్లిందంటే ఆ సినిమా ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో చెప్పనక్కర్లేదు. ఇందులో రమ్యకృష్ణ పాత్ర గురించి చెప్పనక్కర్లేదు. శివగామిగా తనకున్న హావభావాలు కాకుండా తనకున్న చాతుర్యంతో తను ఎంత పెద్ద ఆ సన్నివేశాలను, అంతేకాకుండా తనకిచ్చిన క్యారెక్టర్ కు ఎంత బాగా జీవం పోసిందో చెప్పనక్కర్లేదు. ఇక అసలు విషయానికి వచ్చేసరికి రమ్యకృష్ణ ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ గురించి ఇలా చెప్పుకొచ్చింది. అదేంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. బాహుబలిలో ప్రభాస్ కు బదులు ఎన్టీఆర్ ని పెట్టుంటే బాగుండేదేమో. అతన్ని చూడడానికి ఊహించుకుంటే కొంచెం బాగానే ఉంది, కానీ కొంచెం హైట్ ప్రాబ్లం, అంతేకాకుండా తనకు కొంచెం పర్సనాలిటీ పరంగా ఉన్నుంటే ఎన్టీఆర్ ఉంటే ఇంకా చాలా బాగుండేది అని చెప్పుకొచ్చేసింది శివగామి. రమ్యకృష్ణ చేసిన వార్తలు ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్లు కొంచెం మండిపడుతున్నా సరే, ఎన్టీఆర్ అభిమానులు మాత్రం ఆమెను పొగడ్తలతో ముంచేస్తున్నారు. ఎందుకంటే హాలీవుడ్ రేంజ్ లో హిట్ అయిన సినిమాకు ఎన్టీఆర్ ను ఉంచడం అంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే ఎన్టీఆర్ కూడా ప్రభాస్ లాగా తను నటించగలడు, కానీ ఆ సీన్ కి ఆ క్యారెక్టర్ కి కొంచెం హైట్, పర్సనాలిటీ, అంతేకాకుండా తనకు కావాల్సిన కొన్ని క్యారెక్టర్స్ లో ఉండాలి కాబట్టి అవి ఎన్టీఆర్ లో లేకపోవడమే ప్రభాస్ ను తీసుకుందా అనేది కూడా అప్పట్లో వ్యక్తమయ్యాయి. ఏది ఏమైనా సరే ప్రభాస్ ను బదులు ఎన్టీఆర్ ని పెడితే బాహుబలి ఇంకా బాగొచ్చేది అంటూ తన మనసులో మాటను బయట పెట్టేసింది శివగామి. ఏదేమైనా సరే ప్రభాస్ చాలా బాగా నటించాడని, అతను నటించడంలోనే హాలీవుడ్ రేంజ్ కు వెళ్లిపోయాడని, ప్రభాస్ క్రేజ్ అమాంతం పెరిగిపోయిందని చెప్పుకొచ్చింది శివగామి. అంతేకాకుండా ఆ బాహుబలిలో నటించిన పెద్ద క్యారెక్టర్స్ అందరికీ ఒక రేంజ్ లో క్రేజ్ వచ్చేసిందని చెప్పేసింది. అంతేకాకుండా ఈ సినిమాలో ఎన్టీఆర్ నటించుంటే బాగుండేదేమో, ప్రభాస్ కు బదులు నటించుంటే ఎలా ఉండేదో ఊహించుకుంటేనే కొంచెం థ్రిల్లింగ్ గా ఉందంటూ తన మనసులో మాటను బయట పెట్టేసింది శివగామి. ఏదేమైనా సరే శివగామి చేసిన మాటలు ఇక ప్రస్తుతం సోషల్ మీడియాలో రచ్చగా మారుతుంది. ఎందుకంటే అటు ప్రభాస్ అభిమానులు కించపరిచేలా మాట్లాడకపోయినప్పటికీ ఇండి ప్రభాస్ ను కాకుండా ఎన్టీఆర్ అనేసరికి ప్రభాస్ అభిమానులు కొంచెం మండపడుతున్నారు. ఇక నందమూరి అభిమానులు అయితే ఆమెను పొగడ్తలతో ముంచేస్తున్నారు. థ్యాంక్స్ మేడం, మీరు అలా చెప్పినందుకు ధన్యవాదాలు. ఇక ఉండకపోయినా సరే అలా చెప్పినందుకు ధన్యవాదాలు అంటూ చెప్పుకొస్తున్నారు. ఏదేమైనా సరే ప్రస్తుతం రమ్యకృష్ణ చెప్పిన మాటలు సోషల్ మీడియా మొత్తంలో హల్చల్ చేస్తున్నాయి.